ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్ లకు సరియైన ఎంపిక సహస్రా ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ విజయవాడ. కాంటాక్ట్ us 940-111-119 912-188-1116. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సిబిఐ అయింది అంతర్జాతీయ విచారణ సంస్థను అడుగుతాడు. తాడేపల్లి నుంచి ఎంఎస్ఏజ్ పోతే ఆయన అదే చేస్తాడు. ఈనాడు మీద చేయాలనంటే ఈనాడు మీద చేస్తాడు. సో ఆయనకు హక్కు ఉంది, అడగొచ్చు. దానికే ఉంది సిబిఐ. ఇంకా నేను ఆయనకు చాలా లేఖలు రాస్తాను. ఈ రాష్ట్రంలో ఇసుక మీద సిబిఐ జరగమని అడిగితే ఉండవల్లి గారికి కొంచెం వాల్యూ ఉండేది. కళ్ళ ముందు గోదావరి జిల్లాలో ఇసుకను దవ్వుకుంటూ పోతుంటే కళ్ళు తెరిచి సిబిఐ అడగలేడు, ఈడీని అడగలేడు. పోలవరాన్ని అడ్డగోలుగా నష్టం కలిగిస్తే పోలవరం గురించి ఆయన మాట్లాడలేడు. ఆల్రెడీ ఒక విచారణ జరుగుతున్న దాంట్లో ఆయన పిల్లేస్తాడు. మద్యం మీద ఆయనకు వేసేటువంటి ఆలోచన రాదు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. సెలెక్టివ్గా మాత్రమే ఆయన కనపడుతూ ఉంటాయి. వయసు అయిపోయిన తర్వాత క్యాట్రాక్ట్ వస్తుంది కదా. శ్రీకాంత్ గారు చెప్తున్నారు గురుకుల, నాకు తెలియని విషయం ఇది. గురుకుల పాఠశాల పిల్లలకు కూడా ఏదైతే అబ్దుల్ కలాం చెప్పారో ఆలోచనని మనం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు. గురుకుల పాఠశాల పిల్లలకు కూడా ట్రైనింగ్ అని. రిపేర్లు చేసుకో. ఎక్సలెంట్. ఓకే, ఇంక ఎనీథింగ్ ఎల్స్? అశోక్ బాబు చేస్తున్నా, ఇంక చోట్ల లేదు. ఒకే చూస్తున్నా, ఒకవైపే చూడమని చెప్పి ఆయన ఎదురు కూర్చున్నాడు. అందుకు చెప్పు. ఇప్పుడు 370 కోట్లు పేమెంట్ అయింది కదా, దాని బ్రేకప్ ఏమైనా ఇవ్వగలుగుతారా? మన దగ్గర చాలా ప్రతి రూపాయి. ఇన్ఫాక్ట్ అంటే నాకు స్క్రీన్ లో లేదు, నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తా. ప్రతి రూపాయి ఎవరికి ఎట్లా పోయింది అనేటువంటి బ్రేకప్ 371 కోట్ల రూపాయలకి ఉంది. 370 కోట్ల. ఎస్, ఐ కెన్ గివ్ యూ రైట్ అవే. వెళ్ళింది ఆ కంపెనీ అడ్రస్. ఎస్, టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు దీంట్లో చాలా అంటే షార్ట్ టైమ్ లో చేశారు కాబట్టి అన్ని ఇంక్లూడ్ చేయలేకపోయారు. ఆ కాపీ నేను మనకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టేస్తాను, ఎవరు కావాలన్నా వాడుకోవచ్చు. 371 కోట్ల రూపాయల్ని ఎక్కడికి పోయింది అనేది కూడా మనం వెళ్ళి ట్రాకింగ్ చేసి వాళ్ళతో మొత్తం డిస్కస్ చేసి తెచ్చుకున్నాం. అది ఉంది డీటెయిల్డ్.